Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కారుకు దిగ్గజాల ప్రశంసలు. ఎవరెవరు ఏమన్నారంటే, ఏపీలో వైసీపీ సర్కార్ విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలి రోజు పలువురు వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్, జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావుతో పాటు పలువురు ఉన్నారు. వీరు సదస్సులో భాగంగా తొలి రోజు కీలక ప్రసంగాలు చేశారు. ఇందులో ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశంసించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొనడం తమకు గౌరవమని, ఇది వెంకటేశ్వర స్వామి వారి పుణ్యభూమి అని జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్ తెలిపారు. ఏపీలో పనిచేసిన వ్యక్తిగత అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఏపీ ఇన్ఫ్రాబేస్ వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని జిందాల్ వెల్లడించారు. జిందాల్ గ్రూప్ తరఫున ప్రోగ్రెసివ్ పాలసీ, పెట్టుబడిదారులకు అనుకూలమైన స్థలాన్ని సృష్టించే సింగిల్ విండో పాలసీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సమృద్ధిగా వనరులు, మౌలిక వసతులతో వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పెట్టుబడిదారులుగా తాము ఏపీ వాస్తవ పరిస్థితులపై ఆధారపడతామన్నారు. దేశంలోనే అత్యధిక జిఎస్డిపి వృద్ధిని ఏపీ సాధించిందని, గత నెలలో స్టీల్ ప్లాంట్కు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. జిఎస్డబ్ల్యూ నుంచి తన సోదరుడు ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నాడని జిందాల్ తెలిపారు. ఏపీలో తాము నిర్మించిన ప్రాజెక్టులు నాణ్యతకు మచ్చుతునకని అన్నారు. ఏపీ యాత్రలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామని, ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అనంతరం మాట్లాడిన జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, తన స్వరాష్ట్రం విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ విమానాశ్రయం మొదటి దశలో 6 మిలియన్ల ప్రయాణికులకు, అంతిమంగా 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుందన్నారు. మొదటి దశలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తాము విమానాశ్రయం చుట్టూ మెట్రోపాలిస్, విమానాశ్రయ నగరాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో పారిశ్రామిక జోన్, ఎయిర్ స్పేస్ జోన్, విద్యా ఆరోగ్య సంరక్షణ జోన్లు ఉంటాయన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం విజయాన్ని భోగాపురంలో పునరావృతం చేస్తామని అన్నారు. ఇది వైజాగ్ నగరం అభివృద్ధికి తోడ్పడుతుందని, రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా ప్రపంచ పటంలో ఉంచుతుందని అన్నారు. అనంతరం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ కూడా రాష్ట్రంలో తమ పెట్టుబడి ప్రణాళికల్ని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 40,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అంబానీ తెలిపారు. తద్వారా రాష్ట్రంలో అతిపెద్ద, అత్యుత్తమ డిజిటల్ నెట్వర్క్ను సృష్టిస్తున్నామన్నారు. మా 4G నెట్వర్క్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసించే వారితో సహా 98% ఏపీ జనాభాను కవర్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా భారతదేశమంతటా 2023 చివరిలోపు నిజమైన 5G పూర్తవుతుందన్నారు.